పసుపు కుంకుమలు పువ్వులు పళ్ళెరముల నుంచి పరమ భక్తి తోడ ఆ తల్లి పదముల కడవుంచి పది కాలాలు సౌభాగ్యాలు పది కాలాలు సౌభాగ్యాలు ప్రసాదించమని కోరుదమా. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరు అందరూ బాగున్నారనుకుంటాను. నేను చాలా బాగున్నాను. ఈ నవరాత్రుల్లో అందరూ చాలా బిజీగా ఉంటారు, ఎందుకంటే ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ ఈ 1 ఇయర్ తరువాత కదా మనందరము ఎంతో ఆనందోత్సవాలతో ఉత్సాహాలతో ఈ నవరాత్రుల పూజలు అయితే చేసుకుంటున్నాము. మేమందరము బేచి ప్రతి వారం చదువుకుంటామని మన వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, చెప్పాను కదా. అలాగే ఈసారి నవరాత్రుల్లో 9 రోజులు కూడా సువాసిని పూజలు అయితే చేసుకుంటున్నాము. అందులో భాగంగానే నిన్న మా ఇంట్లో జరిగింది. ఆ వీడియో కూడా పూర్తి వీడియో నేను పెట్టాను, మీరు తప్పకుండా ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. మా ఇంట్లోనేమో గాయత్రీమాతగా అమ్మవారికి అయితే సువాసిని పూజ అయితే చేసాము, చేసి హారతులు అన్నీ ఇచ్చాము. ఇప్పుడైతే ఆ గాయత్రీమాతగా సువాసిని పూజ చేసిన అమ్మవారి హారతి ఎలాగిచ్చామన్నదే ఈ వీడియో అనమాట. అందుకని మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి. అయితే ఈ శారద నవరాత్రుల్లో మనము అమ్మవారిని ఉపాసన చేసి అమ్మవారి వైపు చూస్తే చాలంట మనకి, అంతటి అనుగ్రహాన్ని అమ్మవారి అయితే కలుగు చేస్తారు ఈ నవరాత్రుల్లోన. అలాగే దుర్గా అమ్మవారిని విగ్రహాలను తెచ్చి పూజలు అవి చేస్తుంటారు కదా, ఆ పూజలకు కూడా మేమైతే అందరము వెళ్తాము. మాకు సత్యసాయిబాబా మందిరం ఉంది కదా, అక్కడైతే అమ్మవారిని తీసుకొచ్చారు. నేను ఆ వీడియోస్ కూడా పెడతాను, మీరు అందరూ తప్పకుండా అయితే చూడండి. నిన్న ఇది మా ఇంట్లో జరిగిన పారాయణము, అమ్మవారికేమో సువాసిని పూజ చేసిన కార్యక్రమము. ఈ హారతి నిన్న వీడియోలో నేను పెట్టలేదు, అందుకని వేరుగా పెట్టాను. మీరు తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే నిన్న నేను వెంటనే పోస్ట్ చేసిన వీడియో కూడా ఒకసారి చూడండి. గాయత్రీమాత సువాసిని పూజ మా ఇంట్లో పారాయణము అని నేను పెట్టాను, ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. మేమందరము ఎంతో సంతోషంగా అయితే ఈ కార్యక్రమాన్ని అయితే జరుపుకుంటున్నాము. చూసారా, అందరూ సువాసినీలే ముత్తయ్య దివులే ఎంత చక్కగా అమ్మవారు కనిపిస్తారనమాట ప్రతి ఒక్కరిలోన. ఈ 9 రోజులు 9 నవదుర్గలు కూడా కనిపిస్తుంటారు మా బ్యాచ్లోన. అందరము అంత సంతోషంగా వెళ్తుంటామన్నమాట. ఇప్పుడైతే హారతి మీరు తప్పకుండా చివరి వరకు చూడండి. వెంకటరమణుని పట్ట పురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అలా వేసి